పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణం గారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1982 జూలై 31వ తేదీన విద్య, హేమలత, నేను ఫ్రాంక్ఫర్ట్ చేరాం. అక్కడి నుంచి హానోవర్ రైలు ప్రయాణం. హానోవర్ శాఖకు చెందిన బిర్గిట్ గెర్హార్డ్ స్టేషన్కు వచ్చారు. మమ్మల్ని కలవడం కోసం బెర్లిన్ నుంచి కొంతమంది అప్పటికే వచ్చి ఉన్నారు. మేము ప్రయాణంలో ఎంత అలసిపోయినా, గత రాత్రంతా ఎంత నిద్ర లేకపోయినా, వారి ఉత్సాహం మీద నీళ్లు పోయడానికి ఇష్టం లేక రాత్రి 2 గంటల వరకు వారితో మాట్లాడాము. మాకు మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పరిచిన బస్సులో కాక తమ వద్దనే ఉంటే తాము ఎంతో సంతోషిస్తామని, రోజు ఉదయం సభలు జరిగే చోట దింపి మళ్లీ సాయంత్రం తామే తీసుకువస్తామని అడిగారు. దాంతో అందరం కొంచెం ఇబ్బంది అయినా ఈ యువ కార్యకర్తల మధ్య ఉండిపోవాలనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రముఖ హేతువాది ఆవుల సాంబశివరావు గారు వైద్య సేవల కోసం అమెరికా వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంగ్లండ్లో ఉండడం చేత ఆయన ఈ సభలకు రావడం అందరికీ, ముఖ్యంగా మాకు చాలా సంతోషం అనిపించింది. సభలలో చర్చనీయాంశాలను 3 భాగాలుగా చేశారు. మొదటిది నిరాశ చెందిన యువత, రెండవది సంస్థాగతమైన హింస, మూడవది వ్యక్తి యొక్క వ్యక్తిత్వ విలువలు లుప్తమైపోతున్న మూక సమాజం, అందులో ఉనికిని కోల్పోతున్న మానవ సమాజం. ప్లీనరీ సమావేశంలో మొదటి అంశం మీద నేను, రెండవ అంశం మీద ఆవుల సాంబశివరావు గారు మాట్లాడాం. హేమలత, విద్య చాలామందితో ఇష్టాగోష్టిగా అనేక విషయాలు మాట్లాడారు. విద్య పార్లమెంటు మెంబర్ కావడం చేత ఒక నాస్తికురాలిగా తన అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. ఒక సాయంత్రం అంతకుముందు జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ మహాసభల విశేషాలు స్లైడ్ షోలుగా వేసినప్పుడు బోస్టన్లోనూ, ఆమ్స్టర్డామ్లోనూ నాన్నగారు గోరా కూడా పాల్గొన్న చిత్రాలు వేసి హ్యూమనిస్ట్ ఉద్యమంలో నాన్నగారి ప్రాధాన్యత గురించి వివరంగా చెప్పడం మాకెంతో సంతోషం కలిగించింది. అంతర్జాతీయ హ్యూమనిస్ట్ ఉద్యమంలో అత్యంత గౌరవపాత్రులైన శ్వేతేతర వ్యక్తి నాన్నగారు. ఆయన్ని ఒకసారి కలిస్తే సాధారణంగా ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన కుమారుణ్ణి కావడం నాకు గర్వకారణం. ఆయన ఆదర్శాల మీద ముందుకు సాగడం నా కర్తవ్యం. ఈ సభలు మా పాత పరిచయాలను గట్టిపరిచాయి. వారిలో చాలామందిని మళ్లీ కలిశాను. కొన్ని కొత్త పరిచయాలు కూడా మాకు వచ్చాయి. మళ్లీ 4 సంవత్సరాల తర్వాత 1986లో నార్వే రాజధాని ఓస్లోలో ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలు నిశ్చయించారు. హానోవర్ నుంచి ఫిన్లాండ్లోనే తురుకు వరకు ఫిన్లాండ్ మిత్రులు మాకు టికెట్లు ఇక్కడికి పంపారు. అందుచేత మహాసభలు అయిపోయిన మర్నాడే మేము ఫిన్లాండ్కు బయలుదేరాం. తురుకులో మా గౌరవార్థం రిసెప్షన్ ఏర్పరిచారు. అందులో ఫిన్లాండ్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి హెలి అస్టావా, శ్రీ హెన్సియోలైన్ పాల్గొన్నారు. ఒక విధంగా వారు భారతదేశం నుంచి ఒక పార్లమెంటు సభ్యురాలు ప్రైవేట్ కార్యక్రమాలపై వచ్చినా కూడా తాము గౌరవించాలని భావించారు. మరొక ప్రక్క శ్రీమతి అస్టావా నాకు గత సంవత్సరం వచ్చినప్పుడు పరిచయమయ్యారు. ఈ సభలో ముందు విద్యని మాట్లాడమని, తర్వాత నేను మాట్లాడాను. హెల్సింకి నుంచి వచ్చే ఇల్టా సానోమత్ ప్రతినిధి ప్రత్యేకంగా హెల్సింకి నుంచి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూలు చేసి ఒక అరపేజీ ప్రముఖంగా ప్రచురించారు. మేము విర్కలా గ్రామం వెళ్ళినప్పుడు లాన్సీ హుసీమా పత్రిక ప్రతినిధి మమ్మల్ని నాస్తికత్వం మీద ఇంటర్వ్యూ చేశారు. ఫిన్లాండ్లో మమ్మల్ని వీలైనన్ని ఫ్రీ థింకర్స్ శాఖలకు తీసుకెళ్లడం వల్ల వచ్చే సంవత్సరం ప్రపంచ నాస్తిక మహాసభలు ఏర్పరచడానికి తగిన స్ఫూర్తిని, పట్టుదలను కల్పించి అనుకూల వాతావరణం తయారు చేయడం జరిగింది. మరొక ప్రక్క ఫిన్లాండ్ ఉత్తర భాగానికి కూడా వెళ్ళాం. ఉత్తరంగా తూర్పుకు చొచ్చుకు వచ్చిన నార్వే ప్రాంతంలో యూరప్లో భూమి ఉత్తర కోసం ఉంది. అది నార్త్ కేఫ్. అక్కడకు తీసుకువెళ్ళి చూపించాలనుకున్నారు. కనుక మా కార్యక్రమం దేశం దక్షిణ భాగాన ఉన్న హెల్సింకి నుంచి ప్రారంభించి లోహ్యో, యాస్యవల్య, వాసా, తాంప్రే, ఓలు మొదలైన పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్కిటిక్ లైన్ దాటి నార్త్ కేఫ్ వెళ్లడం. ప్రపంచంలో ఆర్కిటిక్ లైన్ దాటి వెళ్లేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుచేత అక్కడ ప్రతి వాళ్ళు ఆగి తమ పేరు, అడ్రస్ నోట్ చేసి ఎప్పుడు తాము ఆ లైన్ దాటుతున్నది రాస్తే మన పేరు మీద మనం ఆర్కిటిక్ లైన్ దాటినట్లు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. మేము ప్రతి చోట 1-2 రోజులు ఆగుతూ వెళ్ళాం. గనుక ఆర్కిటిక్ లైన్ దగ్గరకు వెళ్లేసరికి 1 వారం రోజులు పట్టింది. హెల్సింకీలో ఒక రేడియో కార్యక్రమంలో నన్ను, విద్యను, హేమలతను ఇంటర్వ్యూ చేశారు. ఏపీయు వారపత్రిక వారు నన్ను ఇంటర్వ్యూ చేసి 2 పేజీలు సచిత్రంగా ప్రచురించారు. మరో పత్రిక ఇటా హెల్సింగిన్ అల్యూటిసెట్ అనే దినపత్రిక విద్యతో ఇంటర్వ్యూ తీసుకుని ప్రత్యేకంగా ప్రచురించారు.
ఫిన్లాండ్లో స్వీడిష్ టెలివిజన్ వారు నాతో ప్రత్యేకంగా నేషనల్ మ్యూజియం జీసస్ సెక్షన్లో ఇంటర్వ్యూ చేశారు. కెమెర్ అనే మ్యూజియంలో జీసస్కు సంబంధించిన అనేక శిల్పాలు చిత్రాలు చూపిస్తూ నా మొహం మీదకు తిప్పి, వీటిలో నీకేమైనా అర్థం కనిపిస్తోందా, నువ్వు నాస్తికుడివి కదా అని ప్రశ్న వేశారు. నేను వెంటనే జీసస్ను సెలవు వేస్తున్న శిల్పాన్ని చూపించి, వీటిల్లో నాకు ఎంతో అర్థం కనబడుతుంది, జీసస్ని సెలవు వేస్తున్న శిల్పం చూడండి, జీసస్ని ఎందుకు సిలువ వేశారు, యూదులు నమ్మిన దేవుణ్ణి జీసస్ వ్యతిరేకించాడని సిలువ వేశారు. ఈ విధంగా జీసస్ మత వ్యతిరేకి. తన యుగంలో జీసస్ మత వ్యతిరేకి అయితే నా యుగంలో నేను ఇప్పటి మతాలను వ్యతిరేకిస్తున్న నాస్తికుణ్ణి అన్నాను. వెంటనే డైరెక్టర్ కట్ కట్ అని అద్భుతం అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, అక్కడే నుంచి షూటింగ్ చూస్తున్న విద్య హేమలత వద్దకు వెళ్ళి మా ప్రేక్షకుల హృదయాలను లవణం దోచుకున్నారు. నా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అవుతుంది, లవణం ఇలాంటి సమాధానమిస్తాడని నేను ఏ కోసానా ఊహించలేదు. ఆ తర్వాత ఆయన ఇతర ప్రశ్నలు వేసినా కార్యక్రమానికే తలమానికం అని పదే పదే అన్నారు. మర్నాడు ఆ కార్యక్రమం ప్రసారమైనప్పుడు మేము ఓడలో స్టాక్హోమ్ వెళ్తూ ఉండడం చేత చూడటం కుదరలేదు. తర్వాత ఆయన మేము ఉన్న స్నేహితుని ఇంటికి ఫోన్ చేసి తన కార్యక్రమానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. ఈరోజు ఎపిసోడ్లో లవణం గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.